సూర్యుడు ఏదో పొద్దున్నే వస్తాడు, సాయంత్రం వెళ్ళిపోతాడు, పసుపు రంగులో ఉండే ఒక బంతిలా ప్రశాంతంగా ఉంటాడు అనుకుంటాం. ఎక్కడో కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు కాబట్టి మనకేమీ తెలియడం లేదు. కానీ ఒక్కసారి దగ్గరకు వెళ్తే ఆ ఉగ్రరూపం ఎలా ఉంటుందో తెలుస్తుంది. నిరంతరం భయంకరమైన పేలుళ్ళు, విస్ఫోటనాలతో నిండి ఉండే అసలైన సూర్యుడిని చూడాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియోలో సూర్యుని పుట్టుక, సూర్యునికి ఉన్న పవర్ ఏంటి, ఎలా సూర్యుడు నిరంతరం మండగలుగుతున్నాడు, సూర్యుడు ఎలా అంతం అవ్వబోతున్నాడు, ఇలా ఎన్నో రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. హైడ్రోజన్, హీలియం వంటి గ్యాస్ మరియు దుమ్ముతో నిండిపోయిన వీటిని నెబ్యులా అని అంటారు. ఇదే నక్షత్రాలు తయారయ్యే ఫ్యాక్టరీ. దీనిలోని మన సూర్యుడి లాంటి ఎన్నో నక్షత్రాలు తయారవుతుంటాయి. ఈ నెబ్యులాలోని దుమ్ము మరియు గ్యాసులు దగ్గరకు చేరుకుని ఒక సుడిగుండంలా మారుతుంది. దీనికి ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ వలన ఈ నెబ్యులాలోని మరింత హైడ్రోజన్, హీలియం అంతా కూడా మధ్య భాగంలోకి చేరుకుని దగ్గరకు నొక్కివేయబడడం వల్ల అక్కడ టెంపరేచర్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఇదంతా ఒక గంటలోనో లేదా ఒక రోజులోనో జరగదు. సుమారుగా 5 లక్షల సంవత్సరాల పాటు ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. దీని వలన మధ్యలో ఒక పెద్ద గోళం ఏర్పడుతుంది, అదే నక్షత్రం. ఇప్పుడు దీనికి విపరీతమైన ఎనర్జీ, ఆకర్షణ శక్తి, వేడి, సాంద్రత ఉంటాయి. ఈ విధంగానే మన సూర్యుడు కూడా తయారయ్యాడు. అలా 460 కోట్ల సంవత్సరాల క్రితం మన సూర్యుడు ఏర్పడ్డాడు. ఆ తరువాత మన సౌర కుటుంబంలోని గ్రహాలు కూడా ఏర్పడ్డాయి. వాటి గురించి తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడంటే సూర్యుని వ్యాసం 14 లక్షల కిలోమీటర్లు ఉంటుంది. ఈ సూర్యునిలో మన భూమి లాంటి 10 లక్షల గ్రహాలను నింపవచ్చు. మన సూర్య కుటుంబంలో 99.86 మాస్ అంటే ద్రవ్యరాశి సూర్యుడిదే. అంటే మిగిలిన అన్ని గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, తోకచుక్కలు అన్నీ కలిపి 0.14% మాస్ ఉంటుందన్నమాట. అంటే సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడో ఊహించుకోవచ్చు. ఈ సూర్యునిలో 91% హైడ్రోజన్ ఉంటుంది, 8.9% హీలియం, 0.1% కార్బన్, నైట్రోజన్ వంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్లాజ్మా అనే రూపంలో ఉంటాయి. ప్లాజ్మా అంటే మనందరికీ ఘన, ద్రవ, వాయు అనే 3 రకాల పదార్థాలు తెలుసు. కానీ ఈ ప్లాజ్మా అనేది 4వ రకం. సూర్యుడిలో చాలా పొరలు ఉంటాయి. దానిలో మధ్యలో ఉండేదానిని కోర్ అని అంటారు. ఈ కోర్ దగ్గర 270 లక్షల డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్ ఉంటుంది. ఇంత వేడిగా ఉండడం వలన మరియు అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అక్కడ ఉండే 4 హైడ్రోజన్ అణువులు కలిసి న్యూక్లియర్ ఫ్యూజన్ కారణంగా ఒక హీలియం అణువుగా మారుతుంది. అయితే ఇలా ఏర్పడిన హీలియం అణువు బరువు 4 హైడ్రోజన్ అణువుల బరువు కన్నా కూడా తక్కువగా ఉంటుంది. అంటే ఎక్కడో కొంచెం మాస్ అనేది మిస్ అయ్యింది. ఆ మాస్ అనేది ఎనర్జీగా విడుదలవుతుంది. ఈ ఎనర్జీ రేడియేషన్ రూపంలో మరియు కాంతి రూపంలో, అంటే ఫోటాన్లుగా విడుదలవుతుంది. ఇలా ప్రతి సెకనుకు సూర్యునిలో 70 కోట్ల టన్నుల హైడ్రోజన్ అనేది న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగి 69.50 కోట్ల టన్నుల హీలియంగా మారుతూ ఉంటుంది. ఆ మిగిలిన 50 లక్షల టన్నులు ఎనర్జీగా మారుతుంది. ఇది కేవలం 1 సెకనుకు మాత్రమే. ఈ లెక్కన 1 గంటకి, 1 రోజుకి ఎంత ఎనర్జీ విడుదలవుతుందో ఒకసారి అర్థం చేసుకోండి. అలా 460 కోట్ల సంవత్సరాల నుండి ఎనర్జీ విడుదలవుతూనే ఉంది. సూర్యుని కోర్లో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ మరియు ఉపరితలంలోని విస్ఫోటనల పేలుళ్ళ శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది. కానీ స్పేస్లో సూర్యునికి భూమికి మధ్యలో గాలి లేదు కాబట్టి మనకి సూర్యుడి నుండి వచ్చే శబ్దాలు వినపడడం లేదు. అదే ఒకవేళ మధ్యలో గాలి కనుక ఉంటే ఆ శబ్దానికి ఈ భూమి మీద ఎవరూ బ్రతికి ఉండేవారు కాదు. ఆ శబ్దం ఎంత ఉంటుందంటే సూర్యుడు మనకి 14.96 కోట్ల దూరంలో ఉన్నా సరే మనకు ఆ శబ్దం 125 డెసిబుల్స్ రేంజ్లో వినపడుతుంది. అంటే ట్రైన్ హార్న్కి 1 మీటర్ దూరంలో చెవిని పెట్టి వింటే ఎలా ఉంటుందో అంత శబ్దం అన్నమాట. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఇది ఆల్రెడీ ఫ్యాక్ట్స్ వీడియోలో చెప్పాను కూడా. సూర్యుడి నుండి వచ్చే లైట్ ఫోటాన్స్ అనేవి మన భూమిని చేరడానికి సుమారుగా 8:20 సమయం పడుతుంది. కానీ అదే లైట్ ఫోటాన్ సూర్యుడి మధ్యలోని కోర్ నుండి ఉపరితలానికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? సుమారుగా 170,000 సంవత్సరాలు పడుతుంది. సూర్యుడి కోర్ నుండి ఉపరితలానికి ఉండే దూరం 695,700 కిలోమీటర్లు. అలాగే సూర్యుడి నుండి భూమికి మధ్య ఉన్న దూరం 14.96 లక్షల కిలోమీటర్లు. లైట్ ఫోటాన్ సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది కాబట్టి 14.96 లక్షల కిలోమీటర్ల ప్రయాణించడానికి
సుమారుగా 8 నిమిషాల సమయం పట్టింది. అలాగే 695,700 కిలోమీటర్ల ప్రయాణించడానికి 2 లేదా 3 సెకండ్ల సమయం పట్టాలి కదా. కానీ 170,000 సంవత్సరాలు ఎందుకు పడుతుంది? ఎందుకంటే ఈ కోర్లో రిలీజ్ అయిన ఫోటాన్లన్నీ కూడా 300,000 కిలోమీటర్ల వేగంతో సూర్యుడి మధ్యలోని కోర్ నుండి ఉపరితలం వైపుకు ప్రయాణిస్తాయి. కానీ ఈ లైట్ ఫోటాన్ సూర్యుడిలోని ఉన్న యాటమ్స్ని ఢీకొని దాని డైరెక్షన్ మార్చుకుంటుంది. కొంత దూరం వెళ్ళాక మరొక యాటమ్ని ఢీకొంటుంది. ఇలా ఎప్పటికప్పుడు తన దిశను మార్చుకుంటూ లోపలే 300,000 కిలోమీటర్ల వేగంతో తిరిగి చివరకు ఉపరితలానికి చేరుకోవడానికి సుమారుగా 170,000 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పుడు మన భూమి మీద పడుతున్న లైట్ అనేది సూర్యుడి కోర్లో 170,000 సంవత్సరాల క్రితం ప్రొడ్యూస్ అయిందన్నమాట. సరే, మనకు సూర్యుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అక్కడ సూర్యుడి మీద నిరంతరం భయంకరమైన పేలుళ్ళు, విస్ఫోటనలు జరుగుతూ ఉంటాయి. మనకు తెలిసిన సూర్యుడు ఇలా ఉంటాడు. కానీ సూర్యుడిలో మరో కోణం ఉంది, అదే మ్యాగ్నెటిజం. సూర్యుని చుట్టూ బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. ఈ అయస్కాంతపు క్షేత్రాలు సూర్యునిలోని ప్లాజ్మాని పైకి విరజిమ్మేలా చేస్తుంది. ఇలా ఈ ప్లాజ్మా అనేది 200,000 కిలోమీటర్ల ఎత్తుకు లేచి పడుతూ ఉంటుంది. సూర్యుడి మీద అక్కడక్కడ మచ్చలు ఉంటాయి, వాటిని సన్ స్పాట్స్ అని అంటారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్న స్పాట్ అనేది 14 భూమి సైజులతో సమానం. సూర్యుడి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒక సన్ స్పాట్ నుండి వచ్చి మరొక సన్ స్పాట్లోకి వెళ్తాయి. అవి వాటితో పాటుగా ఈ ప్లాజ్మాని కూడా పైకి లేపుతాయి. వీటినే సౌర తుఫాన్లు అని అంటారు. ఇవి గంటకి 2,000,000 కిలోమీటర్ల వేగంతో బయటకు వస్తుంటాయి. ఒక్కొక్కసారి కొన్ని బలమైన సౌర తుఫాన్లు భూమి వైపుకు దూసుకువస్తుంటాయి. దీనిని కరోనల్ మాస్ ఎజెక్షన్ అని అంటారు. దీనిలో 100,000 కోట్ల టన్నుల ప్లాజ్మా అనేది ఎలక్ట్రిక్ ఛార్జ్డ్ పార్టికల్స్ రూపంలో ఉంటుంది. అది కనుక మన భూమిని తాకిందంటే మన భూమి చుట్టూ ఉన్న అయస్కాంతపు క్షేత్రం అంతా కూడా చల్లా చెదిరైపోతుంది. 1859 మరియు 1989లో ఈ సౌర తుఫాన్లు భూమిని తాకాయి. అంతేకాదు, మరొక 10 సంవత్సరాల్లో ఈ సౌర తుఫాన్ వచ్చే అవకాశం 12% ఉందని నాసా అంచనా వేస్తుంది. కానీ ఈ సమయంలో వస్తే మన భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్స్ అన్నీ కూడా పూర్తిగా పాడైపోతాయి. అంతరిక్షంలోని ఆస్ట్రోనాట్స్ రేడియేషన్కి గురవుతారు. ఎలక్ట్రిక్ సిస్టమ్ అంతా దెబ్బతింటుంది. సుమారుగా $2 ట్రిలియన్ ఆస్తి నష్టం ఏర్పడవచ్చని ఒక అంచనా. కానీ ఆ సౌర తుఫాన్ సరిగ్గా ఎప్పుడు వస్తుందనేది మనకు తెలియదు. దానిని కనిపెట్టడం కోసం, అలాగే సూర్యునికి సంబంధించి ఎన్నో రహస్యాలను ఛేదించడం కోసం నాసా 2018లో పార్కర్ సోలార్ ప్రోబ్ అనే ఒక వ్యోమనౌకను సూర్యుడి దగ్గరకు పంపింది. ఇప్పటి వరకు ఏ స్పేస్ క్రాఫ్ట్ కూడా చేరుకోనంత దగ్గరగా, అంటే సూర్యుడికి సుమారుగా 60,000 కిలోమీటర్ల సమీపానికి ఇది చేరుకోబోతుంది. ఇప్పుడు పంపిన పార్కర్ సోలార్ ప్రోబ్ అనేది వచ్చే సౌర తుఫాన్లను ఆపదు. కానీ ఇటువంటి ప్రమాదం ఏదైనా రాబోతుంటే ముందుగానే మనల్ని హెచ్చరిస్తుంది. దాంతో జరగబోయే నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. అంతేకాదు, సూర్యుడి ఉపరితలం మీద సుమారుగా 5,500 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. కానీ సూర్యుని ఉపరితలం నుండి 800,000 కిలోమీటర్ల దూరంలో కరోనా అనే ఒక లేయర్ ఉంటుంది. ఈ కరోనా దగ్గర టెంపరేచర్ 500,000 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడి కన్నా దూరంగా ఉన్న ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉండడం ఏంటో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అర్థం కావడం లేదు. ఈ రహస్యాన్ని కూడా ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ ఛేదించబోతుంది. అంత వేడిని తట్టుకోవడం కోసం ఈ స్పేస్ క్రాఫ్ట్ ముందు ఒక హైటెక్ షీల్డ్ని ఏర్పాటు చేశారు. ఇది సూర్యుడి నుండి వచ్చే హీట్ మరియు రేడియేషన్ నుండి ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ని కాపాడుతుంది. ఈ షీల్డ్ వెనకాల ఉన్న మిషన్కి ఇక్కడ మన రూమ్లో ఎంత టెంపరేచర్ ఉంటుందో అంతే టెంపరేచర్ ఉండేలా ఈ షీల్డ్ కాపాడుతుంది. అయితే మనం సూర్యుడికి ఉన్న అసలైన పవర్ చూడాలంటే అది సూర్యగ్రహణ సమయంలోనే తెలుస్తుంది. అలాగని గ్రహణ సమయంలో డైరెక్ట్గా సూర్యుని చూడడానికి ప్రయత్నించకండి, శాశ్వతంగా కంటి చూపు పోయే ప్రమాదం ఉంది. గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుని పూర్తిగా మూసివేసిన తర్వాత అప్పుడు సూర్యుడి చుట్టూ ఉన్న కరోనా, అలాగే సూర్యుడి నుండి విడుదలవుతున్న ఎనర్జీ అనేది కనబడుతుంది. సూర్యుడి నుండి నిరంతరం ఎనర్జీ ఎలా విడుదలవుతుందో ఇక్కడ చూడవచ్చు. అయితే దీని మీద పరిశోధనలు చేయడం కోసం ప్రతిరోజు గ్రహణం రాదు కాబట్టి శాస్త్రవేత్తలు కెమెరాకు ఎదురుగా ఒక డిస్క్ని అడ్డంగా పెట్టడం వల్ల కృత్రిమంగా గ్రహణం ఏర్పాటు చేయగలిగారు. దానితో సూర్యుని చుట్టూ వచ్చే ఎనర్జీ మీద, కరోనా మీద నిరంతరం పరిశోధనలు చేయగలుగుతున్నారు. మరి సూర్యుడి కోర్లో ఇంత ఎనర్జీ విడుదలవుతుంటే సూర్యుడు పేలిపోవాలి కదా అనే అనుమానం కలుగుతుంది. కారణం, అక్కడ అద్భుతమైన బ్యాలెన్సింగ్ జరుగుతుంది. కోర్లో విడుదలైన ఎనర్జీ వల్ల సూర్యుడు ఎక్స్పాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటే సూర్యుడికి ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది సూర్యుడిని దగ్గరకు నొక్కిపెట్టి ఉంచుతుంది.
ఈ రెండు ఫోర్సులు సమానంగా పనిచేయడం వల్ల సూర్యుడు అలా స్థిరంగా ఉండగలుగుతున్నాడు. సరే, ఇక సూర్యుడు ఎలా అంతరించబోతున్నాడో ఇప్పుడు చూద్దాం. ఇప్పటికే సూర్యుడు 460 కోట్ల సంవత్సరాల నుండి మండుతూనే ఉన్నాడు. మరొక 500 కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుల్లో ఉన్న హైడ్రోజన్ అంతా అయిపోతుంది. దానివల్ల సూర్యునిలో ఉన్న మాస్ అనేది తగ్గి గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా తగ్గిపోతుంది. దాంతో మనం ముందు చెప్పుకున్న బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. అంటే ఇప్పటి వరకు సూర్యుడిని నొక్కిపెట్టి ఉంచిన గ్రావిటీ అనేది తగ్గడంతో సూర్యుడి సైజ్ అనేది పెరిగిపోతూ ఒక రెడ్ జైంట్ స్టార్గా మారిపోతాడు. అయితే సూర్యుని సైజ్ పెరిగిపోవడంతో మెల్లగా ఒక్కొక్క గ్రహం సూర్యునిలో కలిసిపోతుంది. ముందు బుధుడు, తరువాత శుక్రుడు, ఆ తరువాత మన భూమి. అయితే మనం ముందు చెప్పుకున్నట్లుగా సూర్యుని గ్రావిటేషనల్ ఫోర్స్ తగ్గిపోతుంది కాబట్టి దూరంగా ఉన్న గ్రహాల మీద ఇక సూర్యుడికి పట్టు ఉండదు. దాంతో దూరంగా ఉన్న గ్రహాలు ఎటు పడితే అటు వెళ్ళిపోతాయి. కానీ ఇదంతా జరగడానికి మరొక 700 కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది. చివరికి సూర్యునిలోని న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ ఆగిపోవడంతో సూర్యుని పైన ఉండే అన్ని పొరలు కూడా విశ్వంలో కలిసిపోయి చివరికి మధ్యలోని కోర్ ఒకటే ఉంటుంది. దీనినే వైట్ డ్వార్ఫ్ అని అంటారు. ఇది మెల్లమెల్లగా చల్లబడి ఎటువంటి కాంతి లేకపోవడంతో ఎవరికీ కనపడకుండా విశ్వపు చీకట్లో కలిసిపోతుంది. అలా 20 కోట్ల సంవత్సరాల పాటు మన సౌర కుటుంబాన్ని పెంచి పోషించిన సూర్యుని శకం ముగిసిపోతుంది. చివరగా చూడడానికి కాంతి, బ్రతకడానికి కావలసిన శక్తి, వేడి అంతా కూడా ఆ సూర్యుని నుండే వస్తుంది. మొక్కలు పెరుగుతున్నాయన్నా, వర్షాలు పడుతున్నాయన్నా, అంతెందుకు ఈ భూమి మీద వాతావరణం అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో నడుస్తుంది అంటే దానికి కారణం ఆ సూర్యుడు. నిజం చెప్పాలంటే మనమే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవరాశి కూడా ఆ సూర్యుని దయమీదే బ్రతుకుతుంది. అందుకే ప్రపంచంలో పూర్వకాలం నుండి ఈజిప్ట్, రోమన్ ఇలా ఏ చరిత్ర తీసుకున్నా ముఖ్యంగా మన దేశంలో సూర్యుని దేవునిలా ఆరాధిస్తారు. అలాంటి సూర్యుడికి ఉదయమే లేచి ఒక నమస్కారం చేస్తే ఎటువంటి తప్పు లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఇలాగే జర్నీ ఆఫ్ ద యూనివర్స్ సిరీస్లో తర్వాత రాబోయే వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.